మండలంలో 1000 చెక్కులు ఇచ్చేశారు. ఇంకా 4000 చిల్లర చెక్కులు ఇచ్చారు. ఇంక 7000 చిల్లర చెక్కులు ఇవ్వాలి. బతుకూరు మండలంలో 7 పంచాయతీ ఇస్తాము. ఆల్రెడీ ఆర్డర్స్ ఇష్యూడ్, మనీ ఉంది, చెక్స్ రాత్రి మూడు రాశారు. ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు, ఎంఆర్ఓలు అందరూ మారిపోయినారు. వాళ్ళ చేత కూడా రాయించాము, కానీ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ఆపేసేసినారు. అంత మాత్రం కూడా ఎమ్మెల్యేకి మరీ దురదృష్టం. అతను విషయం తెలిసి, జీవు అంటే ఏందో తెలిసి, పేదవాళ్ళు కిందుండే వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళకి వచ్చినాయి మాకు రాలేదను, వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం దురదృష్టం. ఏదేమైనా ఈరోజు కృష్ణా జలాలు సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి నీటి బొట్టు, ప్రతి నీటి బొట్టు కృష్ణ వాటర్, పెన్నా నీళ్లు సంబంధం లేకుండా అన్ని మొత్తం ఏకరేజ్ పొలాలన్నీ ప్రతి రైతుకి ప్యూర్లీ టోటల్గా కృష్ణా జలాలతో ఆ పొలాలు నింపాం, పంటలు పండించాం. దానికి ముఖ్యమంత్రి గారు సహకరించారు. 48.5 TMCలు 30 సంవత్సరాల్లో ఒక రికార్డ్. దానికి కూడా ముఖ్యమంత్రి గారికి అందరం రుణపడి ఉన్నాం. సర్వేపల్లి ఒకటే కాదు, సొమశల కింద అంత ఏరియా పండించేదానికి ముఖ్యమంత్రి గారి సహకారం. రెండు, ముఖ్యమంత్రి గారి వల్ల సొమశల ఫైనల్ క్లియరెన్స్ చేయించుకోగలిగాం నా చొరవతోనే. కండలేరు ఫైనల్ క్లియరెన్స్ చేయించుకోగలిగాం నా చొరవతోనే. కండలేరు నుంచి అర్థం లేకుండా కేవలం 5000 కోట్ల టెండర్లు, కాంట్రాక్టుల కమిషన్ల కోసం కిరణ్ కుమార్ రెడ్డి ఆర్థిక శాఖ, ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనాయుడు కండలేరు నుంచి పంప్ చేసి చిత్తూరు జిల్లాకి తీసుకుపోయేటప్పుడు అది కూడా మేము చెప్పగానే గవర్నమెంట్ రంగానే ఆయన